నెల్లూరు జిల్లా కస్మూరు దర్గాలోని మస్తాన్ స్వాములవారి గంధమోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. దర్గా మతపెద్దల ఆధ్వర్యంలో 246 సంవత్సరాల చరిత్ర కలిగిన గంధంలో ఈ ఏడాది గంధం కలిపి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా మతపెద్దలు స్వాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవానికి వచ్చేసిన భక్తులకి అన్నప్రసాదం పంపిణీ చేశారు. భక్తులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్గా కమిటీ సభ్యులు, పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. అనంతరం కస్మురు దర్గా హెడ్ ముజావర్ హదీం షేక్ ఆరిఫ్ ఎంత్రీతో మాట్లాడారు. ప్రతి ఏడాది గంధమహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవానికి దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా మాలిక్ విచ్చేస్తారని తెలిపారు. గంధమహోత్సవం విశిష్టతను తెలియజేశారు. ఈరోజు అనగా 11/10/2023 ఈరోజు కస్మూరు మస్తాన్ స్వాముల వారి గంధ మహోత్సవం ప్రారంభమైనది. ఇందుకు గాను ఈరోజు బాబా గారి సందనం రాత్రి 12 గంటలకు మస్తాన్ స్వామి బంగళా నుండి బయలుదేరి ఊరంతా తిరిగి రేపు ఉదయము అనగా 12వ తేదీ ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత గంధ మహోత్సవము గంధము దర్గాలో చేరును. తదుపరి సిజరా కడప పీఠాధిపతి ఆరిఫుల్లా మాలిక్ సిజరా చదివి సదింపులు ఇవ్వబడును. తదుపరి బాబాగారి గంధము వచ్చిన భక్తులకు అందరికీ పంచబడును. 3వ రోజు తహలీల్ ఫాతియా జరుగును. ఈ తహలీల్ ఫాతియా కూడా బంగళా నుంచి బయలుదేరును. 11 గంటలకు ఉదయాన తహలీల్ ఫాతియా దర్గాకు చేరును. తదుపరి బాబా దర్గా మీద చిక్స పూసి దాని తర్వాత కడప పీఠాధిపతి గారు ఫాతియా సదింపులు ఇస్తారు. తదుపరి గంధము వచ్చిన భక్తులందరికీ పంచబడును. ఈరోజు ఉదయాన 11 గంటలకి స్వామిగారి గంధము బింది. ఇది 246 సంవత్సరాల చరిత్ర కలిగిన గంధము దీని లోపల ఉంటుంది. ఆ బింది ఈరోజు ఇప్పుడు దింపి ఇది దీన్ని ఈ గంధాన్ని మళ్ళీ తదుపరి ప్రజెంటు ఈ సంవత్సరంకు జరిగి గంధమహోత్సవం ఈ గంధము దాంట్లో కలిపి మళ్ళీ బాబాగారి సందనం మళ్ళీ ఆ బిందెలో పెట్టి మళ్ళీ పైన ఎక్కి కట్టి పెట్టేస్తారు. అది మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ దింపుతారు. ఇది సంప్రదాయం మా తాత ముత్తాత తరాలుగా వస్తుంది. నేను హెరిటరీ ఖాదిం దర్గాని. నా పేరు ఖాదిం షేక్ ఆరిఫ్ కస్మూరు.